పరిశుద్ధుడు మా ప్రియమైన తండ్రి, కృపా సత్య సంపూర్ణ మీకు వేలాది వందనాలు చెల్లించుకున్నా తండ్రి. ప్రభా, మీ ప్రేమ ఎంతో అపారమైంది ప్రభా. ఈ ఉదయకాల సమయం ఉంది ప్రభా. మీ యొక్క నాయన వర్తమానమును ఇవ్వడానికి నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప ఆతిథ్యతను బట్టి మీకు వందనాయన. ప్రభా, అనేక మంది ప్రభా మీ కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా. మీ అందు విశ్వాసంతో ప్రభా అనేక మంది సమస్యలతో బాధపడుతున్నారు ప్రభా. మీ మహిమార్థం కొరకు వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభా, అలాగే నూతన సంవత్సరం మరి సంబంధించినటువంటి రోజుల్లో కూడా ప్రభా. వారందరికీ సంతోషంగా సమాధానంగా మరి నయన వారికి ఆర్థిక సహాయం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాక్యం కూడా ప్రభా వారు విని నాయన మీ అందు విశ్వాసంతో ముందుకు సైటెడ్ సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వినిమితి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమని వాళ్ళారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే యేసు కలవరి ప్రేమ మినిస్ట్రీస్ వారి సత్య సువార్త కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ యొక్క క్రిస్మస్ రోజున మీరు ఎంతో సంతోషంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తాను. ఏ యొక్క సమస్యలు, ఎటువంటి ఆర్థిక సమస్యలు రాకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని ప్రభు నామాన్ని బట్టి మీకు శుభాకాంక్షలు అనుగ్రహిస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, మనం ఇప్పుడు మరి క్రిస్మస్ పండుగ అంటే ఏమిటో అనేది మనకి తెలుసుకోవాలా. ఎందుకంటే క్రిస్మస్ పండుగ, క్రిస్మస్ అంటే ప్రభుని ఆరాధించుట. అయితే క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అనేక సంవత్సరాలుగా జరుపుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కాలం బట్టి ప్రతి సంవత్సరము డిసెంబర్ 25న వస్తుంది. అయితే ఆ దినాన్నే క్రిస్మస్ పండుగగా జరుపుకుంటున్నాము. యేసుక్రీస్తు ప్రభు మన హృదయాల్లో జన్మించిన నాటి నుంచి ప్రతిరోజు పండుగే. హల్లెలూయా. కానీ ఈ రోజులో పండుగ క్రైస్తవులు చాలామంది ఉన్నారు. అంటే మిగతా టైంలో ఆదివారం మాటలు రారు, కానీ పండుగ వచ్చిందంటే చాలు ఆటోమేటిక్గా వాళ్ళు మరి ఎక్కడ మరి ఎంత ఎక్కడ ఏది ఉన్నప్పటికైనా సరే వాళ్ళు పరిగెత్తుకుని వస్తారు. అయితే పండుగ క్రైస్తవులు అని కావాలని కోరుకుంటలేదు, కానీ ప్రభు ప్రతి ఆదివారం వచ్చి ఆయన ఆజ్ఞల ప్రకారంగా ఆయన్ని ఘనపరుచుకునే విధానంగా మరి ప్రభు కోరుకుంటున్నాడు. అయితే చాలామంది ఈ రోజుల్లో చర్చలకి అలాగే వస్తున్నారు. వారి హృదయాలు ప్రభువుకు ఇవ్వకుండా ఎన్ని క్రిస్మస్లు చేసినా అది వ్యర్థమే. హల్లెలూయా. కాబట్టి ప్రియమల్లారా, మనము ప్రభుకి మన హృదయం ఇవ్వాలి. ప్రతిరోజు మనకి క్రిస్మస్ పండుగే. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము క్రిస్మస్ అనగా ఇచ్చట యోహ ఏంటంటే ఇచ్చుట. మనం చూసినట్లే క్రిస్మస్ అనగా ఇచ్చుట. యోహాను 3:16 మనం చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునియందు విశ్వాసముంచు కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. ఆయనను అనుగ్రహించెను. కాబట్టి మనం చూసినట్లయితే మరి 3:16 మనం అనేకమైన సార్లు మనం చదువుకున్నాం. అలాగే ప్రియమల్లారా, ఇంకొక వచనం నేను చెప్తాను చూడండి. ఇంకొక వాక్యం కూడా రోమలకు రాసినటువంటి పత్రిక 8:32 రోమా 8:32 దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అనుగ్రహించెను. చూడండి ఎంత గొప్ప దేవుడు అంటే ప్రియమల్లారా, ఎందుకు ఆయన సొంత కుమారుని మనకి అనుగ్రహించాడంటే ప్రియమల్లారా, ఎందుకంటే మనం పాపంలోను శాపంలోను మనం ఉన్నాం. ఆ యొక్క దేవుని యొక్క మాట వినకుండా ఆదాము ఆ టైంలో మరి హవ్వ కూడా ఇద్దరు కూడా ఏం చేశారంటే సాతాను యొక్క మాట విన్నారు. అంటే సర్పం యొక్క మాట విన్నారు. విన్న తర్వాత ఆ పండు తినకూడదంటే అది దేవుడు చెప్పిన మాట వినకుండా సాతాను చెప్పినటువంటి మాట విన్నది కాబట్టి అప్పుడు అది మరి సాతాను యొక్క బంధకములతోని అయితే వాళ్ళకి మరి అక్కడ సిగ్గు కలిగినట్టుగా మనం చూస్తున్నాం ప్రియమలారా. ఎందుకంటే ఎప్పుడైతే సాతాను మాట వినదో ఆనాడే ఆదాము అవ్వ కూడా పడిపోయారు. ఆ టైం నుండి అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఈ కాలం వరకు కూడా దాని యొక్క మాటలోనే ఉన్నారు. కానీ మరి వారి యొక్క మరి పాపంలో ఏమాత్రం కూడా మానుకోలేదు. అందుకని ప్రియమలారా మనకి ఇంకో వాక్యం చెప్తుంది ఆదికాండము. అయితే అది మళ్ళా చదువు. అయితే ప్రియమలారా, ఎందుకంటే ఆది నుండి అది
అంతకురాలే ఆది నుండి అది సాతాను చాలా మోసగతి మోసమైనటువంటిది కాబట్టి దానిని దాని మాట విన్నందుకు మానవుడు పతనమైపోయాడు మానవుడు పాపంలో మరి పడిపోయాడు అందువల్ల ఏం చేయాలా అన్న ఉద్దేశంతో యేసు క్రీస్తు ప్రభువు మరి యెహోవా దేవుడు ఏమైందంటే అనేకమైనటువంటి ఈ యొక్క చూడండి నేను చదువుతున్నాను ఆది కాండము 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను ఎందుకు చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయమును నొచ్చుకొనెను. ప్రియమలారా, అప్పటి నుండి కూడాను ఆ సమయం నుండి మరి ఎందుకు ఈ మనుషుల్ని నేను చేశాను అన్న ఉద్దేశం తోటి మనుషుల యొక్క పాపము చూసినప్పుడు చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నది. అందువల్లనే నోవాహు కాల సమయంలో 40 రోజులు మరి నోవాహుతో చెప్పాడు, నోవాహో నువ్వు ఓడ తయారు చేసుకో అన్నాడు. అన్న తర్వాత ఏమేమి కావాలో ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో అవన్నీ నోవాహుకి అనుగ్రహించాడు. అయినా నోవాహు ఆ రోజుల్లో చెప్పినప్పటికైనా సరే ఎవ్వరు కూడా నోవాహు మాట వినకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించడం వల్ల ప్రియమైన వాళ్ళారా దేవునికి ఉగ్రత అంటే దేవుని ఉగ్రత వాళ్ళ మీద పడింది. అది 40 రాత్రులు 40 పగలు వర్షము జల ప్రళయము వచ్చున్నది. అంత మాత్రమే కాదు ప్రియమైన, ఎందుకంటే మరి ఇంకా సొదొమ గొమొర్రా పట్టణాలు ఇవన్నీ కూడా ఏమైనాయంటే సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఘోరాతి ఘోరమైనటువంటి పాపాలు చేశారన్న సంగతి మీరు బైబిల్లో మీరు చదివే ఉంటారు. అయితే ప్రియమల్లారా, ఎందుకంటే ఇవన్నీ చూసిన తర్వాత మరి దేవునికి కొద్దిగా బాధ కలిగింది. ఎప్పుడు బాధ కలిగిందంటే నోవాహు కాలంలో కలిగినటువంటి బాధ ఏమంటే ఇక నా బిడ్డలని లయపరచను వాళ్ళని నేను ఏమాత్రం కూడా నశింప చేయను అని ఒక వాగ్దానము దేవుడు అనుగ్రహించాడు. అయితే ప్రభు మాట్లాడాడు, అయ్యా ఇలాగ మన బిడ్డల్ని చంపేసినట్లయితే ఎట్లాగా మనము, కాబట్టి ఈ రకంగా కాదు కానీ మనం ఏం చేయాలంటే అదే ఒక వాగ్దానము ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఏమని ఇచ్చాడంటే ఇక నేను నా బిడ్డల్ని లయపరచను, నా బిడ్డల్ని మరి చంపేయను అంటే నశింప చేయను అని చెప్పడంతో అప్పటి నుండి దేవుడు మన మీద ఆయన ప్రేమను అనుగ్రహించాడు ప్రియమలారా. అందువల్లనే నేను నా బిడ్డల కొరకు వెళతాను, నాకు ఈ యొక్క పరలోక రాజ్యము భాగ్యము కాదు, నాకు మహాభాగ్యం కాదు, నా ప్రజలు నా బిడ్డలే నాకు భాగ్యము, కాబట్టి నేను నా బిడ్డల కొరకు వెళ్తానని అని చెప్పడంతో ఆ ప్రకారంగానే దేవుని యొక్క ప్లాన్ ప్రకారంగా మరి 700 సంవత్సరాల క్రితము మనకి ఆ యొక్క మరి యెషయా గారితోటి ఆయన ప్రవచనము పలికించాడు. చూడండి యెషయా గ్రంథము 7:14 మనం చూసినట్లయితే 7:14 కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థము. అయితే ప్రియమలారా, ఇది పాత నిబంధన గ్రంథంలోను, ఎందుకంటే అప్పుడు యెషయా గారితోటి ఈ ప్రవచన వచనమును పలికించాడు. ఎందుకంటే మరి 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలంలో ఉన్నది ఈ యొక్క ప్రపంచం. ఎందుకంటే ప్రజలు అనేక రకాలుగా వాళ్ళ ఇష్టానుసారంగా పాపం చేస్తున్నారు కాబట్టి వదిలేశాడు. ఇక ఇలాగైతే లాభం లేదు, నా బిడ్డల్లో నేను ఎలాగా మరి నా స్వహస్తాలతో చేసుకున్నాను కాబట్టి నా బిడ్డని ఎలాగైనా సరే నేను బ్రతికించుకోవాలా, నా బిడ్డలకి ఇదే ఇలాగే వదిలేసినట్లయితే మరి అగ్నిగుండంలోకి వెళ్ళవలసి వస్తుంది, అందువల్ల నేనే వెళ్ళి వారి పాపాల నిమిత్తమే నేను బలవాలా, వాళ్ళ పాపాల నిమిత్తమే నేను రక్తం చిందించాలా అనే ఉద్దేశంతో ఆ మహోన్నతుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి వచ్చాడు. ప్రియమల్లారా, 2019 సంవత్సరాల క్రితము నీ కొరకు నా కొరకు ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది. అందువల్లనే ఈ లేఖనములు నెరవేర్చబడాలనే ఉద్దేశం తోటి ముందుగానే దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది, దేవుని యొక్క ప్రణాళిక ఉంది కాబట్టి ముందుగానే ఆయన చేశారు. అంత మాత్రమే కాదు 9:6 చూసినట్లయితే యెషయా గ్రంథము 9:6 చూసినట్లయితే చూడండి, ఏల అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద
ఆయన భుజం మీద రాజ్యభారము ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిచ్చుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టుదురు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడంటే మనకి మనం నశించిపోవటం ఆయనకి ఇష్టము కాదు. ప్రియమైన అందుకే లూకా సువార్త 19:10 మనం చూసినట్లయితే, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడు. అంత మాత్రమే కాదు, మనం చూసినట్లయితే అనేకమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారు అని కనుక్కున్నట్లయితే, ఒకవేళ మీరు గ్రహించినట్లయితే అనేకమైన రీతిలుగా, అనేకమైన మరి మన పాపాల నిమిత్తమే కాదు, మరి ధర్మశాస్త్రమును మరి దాన్ని అనుసరించడానికి ఇవన్నీ మొత్తం మీద అనేకమైనటువంటి మరి విషయాలు గురించి ఈ లోకంలో, అంతే నిన్ను నన్ను పరలోక రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి ఆయన ప్లాన్తో ఆయన చిత్తముతో ఈ లోకంలోకి వచ్చాడు. ప్రియమైన అయితే ఈ లోకంలోకి మనకి అనుగ్రహించాడు, తన సొంత కుమారునే మనకు అనుగ్రహించాడండి. ప్రియమైన అట్లాంటిది అయితే మనం చూసినట్లయితే, యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అది ఆ కుమారుడే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది అంటే ఆయన భుజం మీద రాజ్యభారం అంటే ఆయన భుజం మీద రాజ్యభారం అంటే మన భారము, ఆయన బిడ్డలమైన మన భారం అంతా ఆయన మీద వేసుకున్నాడు. అందుకే ఆ భుజం మీద రాజ్యభారం ఉందంటే ఆనాడు నీ కొరకు నా కొరకు సిలువ భుజం మీద వేసుకుని ఆయన గొలగొత్త కొండలకు వెళ్తానికి మనం చూస్తాము. ప్రియమలారా మన కొరకు అయితే రాజ్యభారము, ఏ భారం అంటే రాజ్యభారం అంటే ఏమిటి, రాజ్యం అంటే ఎవరు, మనమే. కాబట్టి మన భారమంతా కూడా మన ఏ పాపాలు కానీ లేకపోతే మరి ఆర్థిక పరిస్థితులు కానీ ఏ సమస్యలు కానీ ఏదైనప్పటికైనా సరే మన భారమంతా ఆయన మీద వేసుకోవడానికి ప్రియమలారా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. అలాగే ప్రియమలారా ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు, కుంటివారిని, గుడ్డివారిని, కుష్ఠరోగుల్ని, మరి అనేకమైనటువంటి చనిపోయిన వారిని కూడా లేపినటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేసే దేవుడు, అంత గొప్ప దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు తండ్రి. అలాగే ఆలోచనకర్త, ఒకవేళ నీకు ఏ ఆలోచన రాలేదు అని అంటే, ఒకవేళ నువ్వు మరి బాధలోను వ్యాధంలోను శోధంలో ఉన్నటప్పుడు ఆలోచన రాకపోతే ఆలోచన అనుగ్రహించే దేవుడు కూడా ఆయనే మన దేవుడు. ఎందుకంటే ఆయన తన రక్తనే మనకి ఇవ్వడానికి వచ్చినప్పుడు, తన ప్రాణాన్ని మనకి ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇవన్నీ ఒక లెక్క. ప్రియమైన వాళ్ళారా అందుకని ఆయన ఇంకా మాట్లాడితే చూడండి, బలవంతుడైన దేవుడు అంటే మనకి బలం ఉండదు, మనకి బలం ఉండలేనప్పుడు ఒక్కోసారి ఆయన బలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అందుకని ప్రభా నాకు శక్తిని అనుగ్రహించని ప్రభా, నాకు బలమును అనుగ్రహించని ప్రభా అని మనం వేడుకుంటాము అప్పుడప్పుడు. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు ఆయన. మళ్ళీ ఇంకా చూడండి, నిత్యుడగు తండ్రి అంటే ఎప్పుడు కూడా ఆయన ఉంటాడు. ఆయన మనకి తండ్రిగా, తల్లిగా ఆయన మనకి మనల్ని ఆదరించడానికి ఆయన ఎప్పుడు మనతోటే ఉంటాడు. ప్రియులు నిత్యుడగు తండ్రి ఎప్పుడు ఎల్లకాలం ఎంత ఎప్పుడు కూడా ప్రతి ఒక్క సమయంలో కూడా మనకి ఆయన తోడుగా ఉంటాడు. అలాగే సమాధానకర్తయగు అధిపతి. ప్రియమలారా సమాధానం, మనకి సమాధానం. అందుకే ఆ స్త్రీతో అంటాడు కదా అక్కడ, సమాధానం వెళ్ళమ్మా నీ పాపను క్షమించబడ్డాయి అన్నాడు. కాబట్టి ప్రియ ఆందోళన మరి అనేకమైన భయంకరమైనటువంటి విషయాల్లో అనేకమైనటువంటి మనకి మన ఆలోచన అని రానే సమయంలో ఆయన ఏం చేస్తాడంటే సమాధానం మనకు అనగదు. మనకు సమాధానం లేనప్పుడు మనకు అసలే మన మనసులో సరైనటువంటి కుదురు లేకపోవడం, లేదా బాధపడడము, పిల్లల గురండి, వాళ్ళు గురండి, ఇది ఆర్థిక పరిస్థితులు అన్నింటిలో గురండి సరైనటువంటి సమాధానం లేక పాపంలో పడి కొట్టుమిట్టులాడుతున్నాం. మనకు సమాధానం ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోకి వస్తున్నాడు, వచ్చాడు ప్రియమలారా. అలాగే ప్రియమలారా మనం చూసినట్లయితే దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకము కాదు, అది నేను చెప్తున్నాం. అందుకనే ఇన్ని విషయాలు కూడా మనకెందుకు మనకి ఇచ్చాడంటే ప్రియమలారా ఆయన రాబోతున్నాడు. సరే రాబోతున్నప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఎవరి గర్భమును ఉద్భవించాలా అని పరలోకము నుండి ఆయన చూసినప్పుడు అనేక మందిని చూశాడు, కానీ ఆయన దృష్టికి మాత్రము మరియ ఒక్కటే ఆమెకి ఆయనకి కనిపించింది. ఎందుకంటే ఆమె ఎటువంటిదంటే ఆదరణ అంటే ఒక దీనురాలైనటువంటిది, మంచి
పరిశుద్ధురాలైనటువంటి కన్యక. అది దేవుడు చూశాడు, ఈమెలో పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహిస్తాము, పరిశుద్ధుడు పుట్టబోతాడు అన్న ఉద్దేశంతో మరియమ్మ తల్లిని మాత్రమే ఎన్నుకున్నాడండి. ప్రేమల అనేక మంది లోకంలో ఉన్నారు, అయినప్పటికైనా సరే ఆయన కంటికి ఆయన యొక్క మనసుకు వచ్చినటువంటిది మరియమ్మ మాత్రమే. అందుకనే ఆమెకి మరి ఆ యొక్క ఆ కృపా కనికరము అనుగ్రహించాడు. అందువల్లనే దేవదూత గాబ్రియేలు దేవదూతను పంపించవలసి వచ్చింది. ప్రియమలారా చూడండి మనం అయితే ఇక్కడ లూకా సువార్త 1:29 మనము 30 ఇవన్నీ చదువుకున్నట్లయితే మనకి అర్థమవుతుంది. నేను చదువుతాను చూడండి. గాబ్రియేలు దూత మరియ దగ్గరకు వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పింది. ప్రియమల్లారా ఆ మాటకి ఎవరైనా సరే అదిరిపోతారు. దయాప్రాప్తురాలా, నీకు శుభము. అది ఎందుకంటే దేవదూతలు వచ్చారు, వచ్చిన తర్వాత దేవదూత వచ్చింది, వచ్చిన తర్వాత చెప్పినప్పుడు కలవరపడిపోతాం, చాలా భయపడిపోతాం మనము. ఏంటిది దయాప్రాప్తురాలా నీకు శుభము, ఏంటి శుభము, ఏంటి శుభవచనం ఏంటో అని ఆయనకి ఆమెకి అర్థమవ్వలేదు. ప్రియమలారా ఆలోచించుకుంటుండగా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. హల్లెలూయా. దేవుని వలన నీవు కృప పొందితివి. ప్రియమలారా ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఒకవేళ దేవదూత వచ్చి మనల్ని అడిగినప్పుడు మనకి చెప్పినప్పుడు నువ్వు దేవుని చేత కృప పొందితివి అని అంటే ఏం కృప, ఏమొస్తుందో, ఎంత డబ్బు వస్తుందో, ఏమొస్తుందో, అనేక రకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. ప్రియమలారా కానీ ఇక్కడ ఆలోచన కాదు, ఆమెకి తొందరపాటు మీద ఏ ఆలోచన కూడా రాలేకపోయింది. అయితే దయాప్రాప్తురాలా అన్నందుకు కొంతవరకు ఏదో కొద్ది సంతోషంగా ఉంది. అయితే ఇక్కడ ఏమన్నాడు, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. హల్లెలూయా. ఏమని చెప్తుంది, నీవు గర్భము ధరించి ఆమెకి నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. చూడండి ప్రియమలారా మరియా అయితే దీనులు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆమెకు కొంత తొందర కలిగింది. నువ్వు గర్భము ధరిస్తావు అంటే ప్రియమలారా యాక్చువల్గా ఇంకా వివాహం కాలేదండి. ఎందుకంటే యోసేపుకును మరియకును ప్రధానం మాత్రమే జరిగింది. ఈ జరిగిన టైంలో ఇన్ మీన్ వైల్ అంటే ఈ మధ్యలో ఏమైందంటే దేవదూత వచ్చేసింది. దేవదూత దేవుడు పంపించాడు కాబట్టి ఏమాత్రం కూడా మ్యారేజ్ అవ్వలేదు, వారి ఏకమవ్వలేదు, ఏమీ లేకుండానే గర్భం ధరించడం అనేది అసాధ్యమైందే కదా ప్రియమైన వారు. ఎందుకంటే చాలా బాధకరమైందే. అయితే ఇది చాలా మరి చెప్పుకోవడానికి కూడా ఇదిగోండి. అయితే ఇక్కడ మనకి ఏమైందంటే గర్భము ధరిస్తావని చెప్పింది. అందుకు మరియా ఏమన్నదంటే తనకి ఆలోచన ఇవన్నీ ఆలోచనలు చెమటలు పట్టేసినాయి. అయితే ఏమన్నదంటే నేను పురుషుని ఎరగని దానినే. ప్రియమనవలారా ఎంత చక్కగా మాట్లాడు చూసారా, నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగో జరిగినని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును. అది ప్రియమనవలారా దూత చెప్పింది, దేవుడు చెప్పాడంటే ఎవరు ఏమి చేయడని కూడా లేదు. ఎందుకంటే అది వాళ్ళకే సాధ్యము. ఎందుకంటే వాళ్ళు ఏది చెప్పినా కూడా అలాగే జరుగుతుంది. అనేకమైనటువంటి మనం చూసాం జకరే గారికి కూడా మరి ఏజ్ అయిపోయినప్పుడు కూడా అక్కడ కూడా వాళ్ళకి ఆ దేవదూత వాళ్ళకి కూడా ఆ ఎలిజబెత్ అమ్మకి గర్భవతిగా చేసినట్లయితే అంటే ఆ బిడ్డను అనుగ్రహించినటువంటి విషయం కూడా మనం చదవం. ఇదంతా కూడా ఇందులోనే వస్తుంది మనకి. అయితే మీరు మిగతా విషయాలు మీరు కొన్ని వచనాలు మరియు లూకా సువార్తలను చదువుకోండి. అయితే ఇక్కడ మనకి ఏంటి ఇంపార్టెంట్ అంటే తను గర్భవతి అయింది. ఆమె తనేమంటుందంటే మరియా నేను పురుషుని ఎరగదనేదే, ఇది ఎట్లాగా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని అంటుంది. అందువల్ల అయితే సర్వోన్నతిని ఇక్కడ చూడండి నీ మీదకి వచ్చు, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును. ఇంకా పరిశుద్ధాత్మ అంటే తనకి ఒక దేవుని గురించి కొంతవరకు తెలుసును కాబట్టి పరిశుద్ధాత్మ నా మీదకు వస్తుంది, అరే ఏంట్రా ఇది అని కొద్దిగా నెమ్మదించుకుంది, కొద్దిగా శాంతంగా ఆలోచించింది. అయితే సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకును గాక, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకును గాక అనది. అయితే
పుట్టబోబు శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. పుట్టబోబు శిశువు ఎలాగుంటాడు? పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అది అందువల్ల ఇక్కడ చెప్పేసింది. కాబట్టి ఎట్లాగా అని ఆలోచనలో ఉన్నది. ప్రియమలారా, మనం చూసినట్లయితే ఆలోచనలో ఉన్నది. ఆ ఆలోచన ఎలాగా, నాకు ప్రధానం జరిగింది కానీ నాకు పెళ్లి కాలేదు, అటువంటి అప్పుడు నాకు ఎట్లా కుమారుడు ఎట్లాగా నాకు పరిశుద్ధుడు నా గర్భం ఉద్భవిస్తాడు అని ఆలోచన ఆలోచించుకుంది. అయితే ఈ ఆలోచన ఆలోచించుకుంటుంది. కానీ ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనము మత్తయి సువార్త 1:20 చూస్తే ఇక్కడ నేను చదువుతాను చూడండి. మత్తయి సువార్త 21:20, అతడు అంటే ఈ రకంగా ఇక్కడ చెప్పేసింది దేవదూత మరియకు చెప్పింది. ఇక్కడ గర్భము ధరించబోతుంది, ధరిస్తావు అంటే ధరించినట్టే. అయితే మరి తన భర్తకు చెప్పుకోవాలి కదా, తన భర్తకు మరి ప్రధానం చేసినటువంటి భర్త గురించి ఆలోచించాలి కదా. అది ఆలోచిస్తూ ఉన్నది. అలాగే ప్రియమల్లారా, ఇక్కడ కూడా తనకి ఎప్పుడైతే యోసేపుకు తెలిసిందో ఆయన కూడా ఆలోచిస్తున్నాడు. అక్కడ సైమల్టేనియస్గా మనం చదువుతున్నాం చూడండి. నేను ఇక్కడ అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా, అంటే ఎప్పుడైతే దేవదూత చెప్పి వెళ్ళిందో ఆ తర్వాత మరి నాకైతే చెప్పవు రైతే బాగున్నది, మరి ఆయన చెప్ప అన్నట్టుగా అనక్కర్ లేకుండానే అక్కడ ఇద్దరికీ చెప్పాలా. ఇద్దరికి చెప్పినప్పుడే అక్కడ సమాధానంగా అవుతుంది. సమాధానము తండ్రి మనకుండగా అయితే సమాధాన పరిచే దేవుడు ఆయనే చూసుకుంటాడు. అందువల్ల ఇక్కడ ఏం చేశాడంటే, ఇక్కడ ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమయ్యి. అతను ఏం చేశాడంటే ఆలోచిస్తూ నిద్రపోయాడండి. ప్రియముల ఆలోచిస్తూ ఎట్లాగా ఏంటి ఇది, ఏంటిది ఇది, చాలా విధంగా వింతగా ఉంది అని ఆలోచిస్తూ నిద్రపోయినప్పటికీ తన కళలోకి దావీదు కుమారుడు అయిన యేసయ్యపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము, యూ డోంట్ ఫియర్ ఎనీథింగ్, ఎందుకంటే నేనున్నాను, భయపడకము, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు ఏమాత్రం కూడా నువ్వు భయపడవలసిన పని లేదు, ఎందుకంటే నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె మామూలుగా గర్భం ధరించలేదు. ప్రియమన్నారు, ఆయన మామూలుగా గర్భం ధరించలేదు యోసేపు, ఆయన దేవుని చేత కొనియాడబడింది, దేవుని చేత మరి ఎన్నుకోబడింది. కాబట్టి ఆమె గర్భను ఉద్భవించువాడు పరిశుద్ధుడు, అందుకని పరిశుద్ధాత్మ వలన కలిగింది. పరిశుద్ధాత్మ అంటే కొంతమందికి పరిశుద్ధాత్మ గురుండి తెలియదు, కొంతమంది కొన్ని విషయాలు తెలియవు. ఇవన్నీ ఇప్పుడు చెప్పుకోవడానికి కాదు, కానీ పరిశుద్ధాత్మ శక్తి లేకుండా దేవుని రాజ్యంలోకి వెళ్ళలేడు. ప్రియమేలారా, అందుకనే నేను చెప్తున్నాను, అందుకనే ఆమె ఒక కుమారుని కని తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. అయితే ఇక్కడ ఏమని చెప్పిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వస్తారు, వచ్చిన తర్వాత అక్కడ చూడండి, కనును తన ప్రజలను వారి పాపము నుండి. చూసారా, దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే మన పాపము నుండి, అంటే తన ప్రజలైన మనము మన పాపము నుండి. ప్రియమల్లారా, మన పాపము నుండి మనల్ని కడగడానికి, మనల్ని రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. అందుకని ఇక్కడ చూడండి, వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టిదువా నేను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనకి ప్రవచన వచనాలు మనకి ఎక్కడెక్కడే చెప్పినంటే, మనకి మీకా 5:2 కూడా చెప్పినాయి. ప్రియములారా, అయితే అక్కడ కూడా బెత్లెహేములోనే పుడతాడు అని ఇవన్నీ కూడా ఉన్నాయి, అన్నీ మీకు తెలుసును. అయితే ఇక్కడ ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్నును ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుదు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరుగును. ఇమ్మానుయేల్ అని పేరుకు భాషాంతరం అన్న దేవుడు మనకు తోడయ్యున్నాడు అని అర్థం. ఇమ్మానుయేల్ అంటే మనకు ప్రభు ఎల్లకాలము ఎప్పుడు నీ యొక్క బాధల్లో, నీ యొక్క వ్యాధుల్లో, నీ రోగంలో, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడు. ప్రియమల్లారా, ఎందుకంటే ఇమ్మానుయేల్ యేసు రక్షకుడు, ఇమ్మానుయేల్ మనకు తోడుగా ఉండడానికి ఆయనకి అనేకమైనటువంటి నామాలు ఉన్నాయి. అవన్నీ చెప్పుకోవాలంటే కాదు కానీ ప్రియములారా, హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ అయితే అది యేసు పేరు ఇక్కడ మనం చూడండి, ఆయన రక్షించును గనక తన పరదనది. అయితే మనకు 1 తిమోతి యేసు అను పేరునకు రక్షకుడు అని. అయితే ఇక్కడ 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు ఈ లోకములకు
వచ్చును అని వాక్యము నమ్మదగినదే ఉన్నది. లూకాసు వార్త 2:1 చూసినట్లయితే, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలని కైసరు ఐగుప్తు అంటే ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. అది మొదటి ప్రజా సంఖ్య రాయడానికి ప్రిమలరా ఇది జరిగింది. ఇది మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడ్డకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు తన భార్యగా ప్రధానము చేయబడిన గర్భవతి ఉండి మరియతో కూడా యూదులని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళారు. అయితే ఇది ఫస్ట్ జనసంఖ్య రాయడానికి. అందువల్ల ఇద్దరు ఇరువురు కలిసి వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే, ఆ ఊరికి వెళ్ళే సమయంలో వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. ఆ రాత్రి కాల సమయంలో శత్రుములు అంటే రాత్రికాల సమయంలో ప్రియమైన వాళ్ళరా ఎవరికైనా కష్టమే. ఎందుకంటే చాలా దూరము నడిచి వెళ్ళాలా, గర్భవతిగా ఉంది, ఇవన్నీ కూడా శ్రమలే. అయితే వెళుతున్న సమయంలో మరి అక్కడ ప్రసవ దినములు అంటే ప్రసవ వేదన వచ్చిన దినములు వచ్చేసినాయి. ఆ స్థలమున పశువుల తోటి అంటే అక్కడ ఏమంటే సత్రం చూశారు. సత్రంలో నానా రకాలైనటువంటి మనుషులు ఉంటారన్న సంగతి మీకు తెలుసు. అలాగే ఈ లోకంలో కూడా నానా రకాలైనటువంటి మనుషులు పాపాత్ములు ఇలాంతా ఉన్నారో అది. అయితే వాళ్ళంతా కూడా సత్రంలో ఉన్నారు కాబట్టి అక్కడ స్థలము లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా పడి ఉన్నారు. తాగేసోళ్ళు ఉంటారు, అది ఒక రకంగా ఉంటారు, మరి అనేక రకాలైనటువంటి రీతిలో ఉన్నటువంటి వ్యక్తులంతా అక్కడ ఉంటారు. అక్కడ కనీసం స్థలము లేనందు వలన పశువుల పాకు ఒకటి మాత్రం వాళ్ళకి కనిపించిందండి ప్రియమలారా. ఆ పశువుల పాకు తొట్టిలో అక్కడ ఆమె ప్రసవించింది ప్రియమలారా. ప్రసవించింది అంటే ప్రియమలారా ఎందుకు పశువుల తొట్టిలో ప్రసవించింది? ఇక్కడ ఎక్కడ స్థలం లేదు కాబట్టి పశువుల పాకులో అక్కడ ప్రసవించడం జరిగింది. ఎందుకంటే ఆయన దీనత్వంతో ఉన్నాడు, ఆయన ఐశ్వర్యవంతుడు, దేవుడు, పరిశుద్ధుడు. అట్లాంటి వ్యక్తి మరి పశువుల పాకులో పుట్టాడంటే ఎంత తగ్గించుకుని నీ కొరకు నా కొరకు ఎంత తగ్గించుకుని లోకంలోకి వచ్చాడో ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే లూకా సువార్త 2:8 ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపరులు పొలములో ఉండిరి. రాత్రి తన మందను కాసుకొనుచుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. సాధారణంగా మరి దేవదూత వచ్చినప్పుడు ప్రకాశవంతమైనటువంటి వెలుగు వస్తుంది. ఆ వెలుగుకి వాళ్ళు మందలు కాసుకున్నారు పొలంలో. అట్లాంటి సమయంలో వారు ఏమైందంటే ఆ వెలుగును చూసినప్పుడు వారు భయపడ్డారు. అక్కడ మా దూత ఒక మాట అంటుంది 10వ వచనము. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఏమని చెప్తున్నారు చూసారా? ఇదిగో ప్రజలందరికీ భయపడద్దు, డోంట్ ఫియర్, ఏమీ భయపడద్దు. మీరు భయపడకూడదనే దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. మీరు భయపడకూడదనే పరిశుద్ధుడు పుట్టాడు. కాబట్టి మీరు భయపడవలసిన పని లేదు. మీరు ఇంకా సంతోషంగా మరి ఎంతో ఆనందంగా ఉండవలసినటువంటి సమయము మీకు వచ్చింది. కాబట్టి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. అక్కడ 11వ వచనం చూసి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. రక్షకుడు అంటే మనల్ని రక్షించేవాడు. సాధారణంగా మరి మగబిడ్డలు పుట్టినప్పుడు కొంతమంది ఏమంటారంటే మగబిడ్డలు పుట్టలేదే అయ్యో అని బాధపడుతూ ఉంటారు. అట్లాంటి సమయంలో అంటే మగబిడ్డ ఎందుకంటే పున్నమ నరకం నుండి మరి రక్షించడానికి, అలాగే నిన్ను నన్ను రక్షించడానికి, ఆ యొక్క అగ్ని నుండి ఆ యొక్క నరకం నుండి రక్షించడానికి ఈ లోకంలోకి యేసు క్రీస్తు ప్రభు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు మన దుఃఖంలోనూ నష్టంలోనూ గుండె చెదిరిన సమయంలో కానీ బాధల్లో కానీ వేదంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభు మనకి తోడుగా ఉండటానికి ఈ లోకంలోకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా నాయన ఈ వర్తమానము విన్నటువంటి బిడ్డలందరూ కూడా ప్రభా ఇదిగో నాయన మరి గొల్లలు వచ్చే ఆ యొక్క మరి ఈ కాపర్లు వచ్చారు, గొర్రెల కాపర్లు వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే అంతా కూడా మరి చూసిన తర్వాత అవన్నీ కూడా మనసులో పెట్టుకుని వారు బయలుదేరారు. కాబట్టి దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన తండ్రి,
కృపా సత్య సంపూర్ణ మీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. ఇదిగో మిగతా పార్ట్ కూడా సెకండ్ పార్ట్లో చెప్పబోతున్నాను ప్రభా, అది కూడా వారు విని చక్కగా మరి సంతోషంగా సమాధానంగా ఉండడానికి కావాల్సిన మీ భాగ్యం దైస్యమని నా ప్రియ రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.